ప్రజల హామీలు అమలు చేయడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ 7.5 ఏళ్లలో ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. రైతు రుణమాఫీపై కేసీఆర్ మాట తప్పారని ఆరోపించారు. ప్రజాపాలన అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని జగ్గారెడ్డి విమర్శించారు. వరంగల్లో రాహుల్ సభను కాంగ్రెస్ కార్యకర్తలు విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మనోభావాలకు తగ్గట్టుగానే ఒక చర్చ జరిగింది. ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారం రావాలి, ప్రజలు ఆ రోజు కోరుకున్న కోరికలు ఏవి కూడా నెరవేర్లేవు కాబట్టి అవన్నీ ఒక కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వల్ల అది సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో సాధ్యం అనే ఒక చర్చ జరిగింది ఆ రోజున. కాబట్టి ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పడం ఏంటంటే తప్పకుండా తెలంగాణకు పూర్తి సమయాన్ని నేను కేటాయించడం జరుగుతుంది, మీరు ఎప్పుడు ఎలాంటి కార్యక్రమం తీసుకున్నా తప్పకుండా నేను మీకు సమయాన్ని కేటాయిస్తానని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మరి ప్రధానంగా రైతుల సమస్య ప్రధానంగా చూడండి, 8 సంవత్సరాల నుంచి 2 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి 2 సార్లు 1 లక్ష రూపాయలు రుణమాఫీ అని ప్రకటించాడు. మొదటిసారి రుణమాఫీ 1 లక్ష రూపాయలు 4 సంవత్సరాలు 4 కిస్తీలైనవి, ఇంకా అది మిత్తిలతో బ్యాంకులలో అట్లనే ఉన్నది. మళ్ళీ 2వసారి 1 లక్ష రూపాయలు రుణమాఫీ అన్నాడు, రైతులు నమ్మిరు, అతనికి ఓటేసిరు. ఇప్పటివరకు దాదాపు 3 సంవత్సరాలు అయిపోయింది, 3.5 సంవత్సరాలు అవుతుంది, ఇంకొక 1 ఇయర్ అయితే ఎలక్షన్ అయ్యారు. నీకు ఇప్పటివరకు కూడా ఏ రైతులకు రుణమాఫీ 1 లక్ష రూపాయలు రుణమాఫీ జరగలే. ఇప్పుడు అప్పుడంటే 4 కిస్తీలు చేయడానికి 4 ఏళ్ళు ఉండే, కానీ ఇప్పుడు 4 ఏళ్ళు కూడా లేదు కదా 4 కిస్తీలు చేయడానికి. ఇప్పుడు నీకు ఎంత కొట్టిన ఒక 1 ఇయర్ మ్యాక్సిమం అంటే 8-10 నెలలే టైం ఏదున్నా, నేను అనుకుంటే డిసెంబర్ వరకే, డిసెంబర్లోనే 8 మంత్స్ టైం ఉంది. మరి అందుకే ఈరోజు ఈ రాహుల్ గాంధీ గారి సభ వరంగల్లో అయితే జరుగుతుందో, వారి నాయకత్వంలో వారి యొక్క సభ అయితే జరుగుతుందో తప్పకుండా. మంత్రి కేటీఆర్ పాతబస్తీలో మజ్లిస్ పార్టీ